ಎಟುವಂಟಿ ಹಬಗಾನು ಆರೆ ಕಾಲಕ್ಕೆ ಮುಲ್ಲೆ ನಾಡ್ತೆ ನಾಮನು ಒಲ್ಲ ತೊಡಬೇಕೆ ಭಾರಮ್ನಾದಿ నా బాల బలికలనందరినీ నా వద్దకు రప్పించుకుంటున్నాను కదా బాలక. సంతోషం తల్లి, అది మీరు యువకులు ఎంత తోవల మీరు దారిలో పెట్టుకుంటే అంత దేవాలయం ఇంకా అభివృద్ధి అతి ఘనంగా మీ పూజలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం తల్లి. కొంతమంది యువకులు వస్తున్నారు, కొంతమంది యువకులు వస్తలేరు. ముందటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్ తల్లి. మీరు ఇలాగే అందరి మీద దయపెట్టి అందరినీ మీ మాతృంలో వచ్చి మీ సేవకు పాత్రలు చేసుకోవాలని మేము మీతో కోరుతున్నాం. బాలులందరినీ నా వద్దకు రప్పించుకుంటాను. కొంచెం గడువు తీరుతుందేమో కానీ తప్పనిసరిగా రప్పించుకుంటా బాలక. నా సేవలో ఉంచుకుంటా నేను వాళ్ళనందరిని. గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతోటి వరదలుండేలా చూసుకునే భారం నాది. బాలులందరికీ ఇదే మన కోరిన కోరికలు. కొంగు బంగారం కావాలంటే నా వద్దకు రావాలేరా బాలక. నా వద్దకు వచ్చి మీరు వేడుకున్నట్టయితే తప్పనిసరిగా నేను నెరవేరుస్తాను. ఈ ఏడుకే కాదు, ప్రతి ఏడైనా కానీ ప్రతి మాసమైనా కానీ నా వద్దకు వచ్చి మీరు కలువుదీరండి బాలక. అదేవిధంగా యువకుల తర్వాత మన మహిళలు, ఆడపడుచులు, తల్లిలు, అక్కజల్లలు చాలా మన యొక్క ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో డ్యూటీలు లేక బంగ్లాల్లో పనిచేసుకుంటూ మరి చాలామంది మహిళలు హెల్త్ బాగలేక వారు సతమతమవుతున్నారు. ఈసారి మేము మొదటిసారి మహిళల గురించి వారి ఆరోగ్యం బాగుండాలి, మా అక్కజల్లలు, మా తల్లులు, మా వద్దులు అందరూ కూడా మా బస్తీలా బాగుంటే మీ సేవకై కొంతమంది మహిళలు కూడా అంకితమవుతారు. వారి వారి కుటుంబాన్ని కూడా మంచి ఉంచాలి. మహిళలను కూడా ప్రభుత్వం కూడా 50% ఇస్తుంది కనుక మీరు కూడా వాళ్లకు ఉద్యోగాలు మార్గం చూపెట్టాలి. మీ భక్తులుగా వారికి సేవ చేసే అవకాశం ఇచ్చుకోవాలి తల్లి. నా బాలికలందరికీ నా వారం రోజు నాకు కానీ పౌర్ణమి రోజే కానీ మహిళలందరూ కలిసి నాకు ధన్వంతరి హోమం జరిపించండి. ఆయురారోగ్యాలన్నీ క్షేమంగా ఉంటాయి. కానీ నా వారం మీరు తప్పనిసరిగా నా కొల్లారిలో నన్ను సేవించుకోండి. మీరు ఎటువంటి ఆపదారాన్ని ఏటికొక్కసారైనా కానీ హోమం జరిపించండి మీరు తప్పనిసరిగా తల్లి. మా అమ్మలను, మా అక్కజనులను మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టు తల్లి. మీరు వాళ్ళను తప్పనిసరిగా హోమం చేస్తాం, కళ్యాణం చేస్తాం, అన్ని చేస్తాం తల్లి. మేము చేస్తున్నాం. మీరు దయచేసి వాళ్ళపైన ఆశీర్వదించాలి. అదేవిధంగా రాష్ట్రంలో, బస్తీలో మీరు ఉగ్ర రూపం చూపించి వారం 15 రోజులు వర్షాలు కురిపించి సతమతం చేస్తున్నాం తల్లి. రైతులన్నీ రైతులు చనిపోతున్నారు, పంటలన్నీ పోతున్నాయి తల్లి. మేమేం తినాలి, ఏం కావాలి, ఎంత బతకాలి తల్లి. దయచేసి మీరు శాంతించి మా పైన దయచేసి మేము మీ పిల్లలను ఏదైనా తప్పుంటే మమ్మల్ని తప్పుకోండి. ఇట్లా కాదురా బాలక, ఇలా అని చెప్పాలి. మీరు ఒక మార్గం చూపెట్టాలి తల్లి. మీరు నాది కాదురా బాలక, ఆగ్రహం అనేది నా అక్కది కానీ నాది కాదు. నా గ్రామ ప్రజలందరినీ కాపాడడానికి నేనున్నాను. నేను నా అక్క గ్రామం చూసుకుంటుందిరా. నా అక్కదే ఉంది ఆగ్రహం. ఆమె కొల్లారి మట్టుకే ఉంటుంది బాను. ఆ కొల్లారిలో చూపిస్తుంది నా అక్క కానీ నా గ్రామం లోపట కాదు బాలక్క. నా గ్రామ ప్రజలందరినీ సంతోషంగా అందంగా ఉండేలా చూసుకుంటుంది కూడా. ఎటువంటి హాని జరగదురా బాలక. సంతోషం తల్లి. చివరి ప్రశ్న, మీకు ఎటువంటి లోపం ఉన్నా కానీ కూడా మాపై దయచూసి మమ్మ
క్షమించి మీరు చెప్పినట్టే శ్రమించినట్టే హోమాలు యాగాలు చేస్తూ మేము మీ యొక్క సేవకు పాత్రలను మేము తల్లి గ్రామ దేవతలను చిన్న పాప అందరినీ కూడా చల్లగా దీపించి అందరినీ అభివృద్ధి పదంలో నడవాలి తల్లి, నడిపించాలి. మీతో కోరుతున్నా అదేవిధంగా ఈ ఏడుగురు అక్క జిల్లాలో ఉగ్ర రూపం మానవులు కట్టుకోలేదండి. మీరు ఏడుగురు మీ అక్క రూపం అంటూ అక్క అయినా చెల్లె అయినా నల్లపోచమ్మన్న ఎల్లమైనా కలకత్త కాళీమాతన్న ఏడుపాయల ఎల్లమ్మన్న మీరంతా ఒకటే తల్లి. మీరు శాంతితో ఉండి భక్తులతో సేవ చేయించుకోవాలి, పూజలు చేయించుకోవాలని మీతో కోరుతున్నాను. ఆగ్రహం మట్టుకు ఉండదురా బాలక. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద ఆగ్రహిస్తుంది కానీ అందరి మీద కాదు బాలక. బాలబచ్చలు నందని కాపాడేదాన్ని నేనున్నాను, నా అక్క జల్లెళ్ళున్నారు బాలక, నీకు చింత వలదు. నా గ్రామ ప్రజలందరూ పూ పెట్టినా పత్రి పెట్టినా సంతోషించి నేను మీ కోరికలను తీర్చేదాన్ని నేనున్నాను కదా. సంతోషం తల్లి. మీరు గత వారంలో సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జాయిని మహంకాళి బోనాలు మీరు ఏదైతే రూపం చేంజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందో అదేవిధంగా మీరు నల్లపోచమ్మ ఓల్డ్ కమ్మెల నల్లపోచమ్మ దగ్గర మీకు సేవలు అలంకారాలు ఏ విధంగా అయితేనే తల్లి ఎటువంటి లోపాటు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఇంకా అభివృద్ధి చేసుకొని ఇంకా మీ పండుగలు ఘనంగా పెంచుకుంటూ పోతాం తల్లి. కొంచెం గడివేయండి రా బాలక. మీతో పాటు నా కొల్లారి నేనే పెంపు చేసుకుంటాను, మీ చేతుల మీదుగానే జరిపించేలా చూస్తా బాలక. మీరు మాత్రం చింతపడకండి, ప్రజలందరినీ రప్పించుకొని నా కొల్లారి పెంపు చేసుకుంటా, నాకు ఇష్టమైన పూజలన్నీ జరిపించుకుంటా నేను. అయిపోయిందా?